ఎల్లుండి రిలీజ్ అవుతున్న బాహుబలి 2 సినిమా టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల ముందు క్యూ గడుతున్నారు. హైదరాబాద్ లో అయితే ఇప్పటికే మొదటి 5 రోజులకు సంబంధించి హౌస్ ఫుల్ అయిపోయాయి. దీంతో ఆ తర్వాత అయినా బిగ్ స్క్రీన్ లో మూవీ చూడాలన్న ఆశతో ఐమాక్స్ దగ్గర క్యూ కట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఈ నెల 28న బాహుబలి 2 సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. టికెట్లు తీసుకునేందుకు ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర చూడవచ్చు. థియేటర్లో టికెట్లు సినిమా చూసేందుకు టికెట్ల కోసం క్యూ కట్టారు. అయితే టికెట్స్ మాత్రం మండే నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ఫ్రైడే నుంచి లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పుడు కూడా సినిమా చూడాలి, ఖచ్చితంగా బాహుబలి సినిమాను చూడాలన్న ఆసక్తితో థియేటర్ల వద్ద క్యూ కట్టి టికెట్లు తీసుకునేందుకు కూడా రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బాహుబలిని చూడాలన్నటువంటి వారు అంటే ఫ్రైడే రోజు థియేటర్లు టికెట్లు లేకపోవడంతో మండే నుంచి ఉండడంతో థియేటర్కు రావడం జరిగింది. అభిమానులు ఇక్కడ చూడవచ్చు, మనం భారీగా క్యూ లైన్ కూడా చూడవచ్చు. ఇప్పటికే సార్ వాళ్ళని తెలుసుకుందాం, చెప్పండి సార్ ఏ సినిమా కోసం టికెట్ల కోసం వచ్చారు? ఎప్పుడే వెళ్తున్నాం అంటే మండే నుంచి టికెట్లు ఉన్నాయంటారు, తీసుకుంటారా? లేకపోతే తీసుకుంటాం. మండే ఉన్నప్పుడు కూడా మేము సినిమా టికెట్లు తీసుకుంటాము, ఖచ్చితంగా సినిమా చూస్తామంటున్నాం. చెప్పండి మీరు ఏ సినిమా చూడడానికి వచ్చారు? ఏంటి బాహుబలి? బాహుబలి చూద్దామని వచ్చాము. ఇంకా ఏ దేనికి దొరికితే దానికే ఇంకా టికెట్స్ మండే వరకైనా ట్రై చేస్తాము చూడాలి. ఇంకా అంటే ఫస్ట్ డే లేవంటున్నారు, ఆయన కూడా చూస్తారా ఏంటి పరిస్థితి? తిరిగాము మొత్తం, అన్ని తిరిగేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా చూడాలి. ఇంకా మొత్తానికి మాత్రము టికెట్లు మండే నుంచి ఉన్నప్పటికి కూడా మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి, అంటే మండే వరకు మాత్రం లేవు, ఆ తర్వాత నుంచి ఇస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ చెప్తానటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా భారీగా క్యూ లైన్లు, ఇటు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, పూర్తిగా 2 క్యూ లైన్ల ద్వారా టికెట్లను మాత్రం తీసుకునేందుకు ఇక్కడకు అంటే వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాహుబలి సినిమా 2 కోసం వచ్చారా మీరు? ఏంటి? అవునండి, బాహుబలి సినిమా 2 కోసం వచ్చాము. కాకపోతే మాకు టికెట్స్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ కాకపోతే ఫ్యాన్స్ కాబట్టి మేము చూడడానికి ట్రై చేస్తున్నాము. ఆన్ మండే ఆర్ సండే కంపల్సరీగా ట్రై చేస్తున్నాము, అది తీసుకుంటాము. ఇలాగే ఇప్పటివరకు ఎన్ని థియేటర్లు తిరిగారు? ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది బయట పరిస్థితి? ఇప్పటికీ 4-5 థియేటర్స్ తిరిగాము. ఇప్పుడు ప్రసాద్కి వచ్చాము చూడడానికి, ఇంకా దొరికితే మా అదృష్టం. ఓకే, ఎట్లా ఉంది రేట్? ఎలా ఉంది? ఇక్కడ ఏమైనా పెంచుతున్నారా టికెట్? బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారా? ఎట్లా ఉంది? ఏమో అండి అది తెలియదు సార్. మీరు చెప్పండి సార్, సినిమా దేనికోసం వచ్చారు? ఎట్లా ఉంది? బాహుబలి 2 టికెట్స్కి వచ్చాము, మండే దొరుకుతున్నాయని చెప్పారు. మండే నుంచి అంటున్నారు సినిమా చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎట్లా ఫస్ట్ లేదు, బిగ్ స్క్రీన్లో చూడాలని ఇక్కడికి వచ్చాము టికెట్ల కోసం. ఎందుకంటే సైట్లో అంత మిస్అప్రోషన్ జరుగుతుందని తెలిసి ఇక్కడ లైన్లో నిలబడి తీసుకోవాలని వచ్చాము. మండేకి టికెట్స్ దొరుకుతున్నాయని తెలిసింది. ఆన్లైన్లో దొరకలేవు అంటే వేరే కొద్దిగా రాంగ్ సైట్స్లో మిస్లీడ్ చేస్తున్నారని తెలిసింది, అందుకే సైట్లో బుక్ చేయలేదు. మాన్యువల్ తీసుకుందామని వచ్చామండి. మొత్తానికి మాత్రము బాహుబలి 2 సినిమాను ఎట్టి పరిస్థితుల్లో బిగ్ స్క్రీన్లో చూడాలనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ మాత్రం టికెట్లు లేవని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మండే నుంచి టికెట్లు ఉన్నాయని చెప్పి ఉన్నాయంటున్నారు, అందుకే అని చెప్పేసి టికెట్ తీసుకుంటున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కెమెరా పర్సన్ రత్నంతో కలిసి వెంకటరెడ్డి, NTV హైదరాబాద్.